ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా తడిసిన రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, తక్షణమే కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బు చెల్లించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యాయులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దపూడి మండలం సంపర గ్రామాల్లో గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నేట మునిగిన నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యాయులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాల వలన రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ప్రకృతి వైపరీత్యాల వలనే కాకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వలన, రైస్ మిల్లర్ల అవగాహన లోపం, అహంకారం వలన రైతులు తీవ్రంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు. నెల రోజుల క్రితం రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం ప్రారంభిస్తే ఈ రోజు పరిస్థితి ఉండేది కాదని అన్నారు. ఆ రోజు అధికారులు రైస్ మిల్లర్లు కలిసి వచ్చి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు కోతలు కొద్ది రోజులు దిగడంతో ఈ రోజు తుఫాను వల్ల పంట నష్టపోయారని అన్నారు. మొన్న ఎంత కమ్మారు మొన్నటి పంట? మొన్నటి పంట అండి 1150 కమ్మారు. ఇప్పుడు అది కూడా లేదు. ఏం చేయలేదు.